అభివృద్ధి వికేంద్రీకరణ రాయలసీమ మనోగతం అనే అంశంపై రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక తిరుపతి తుడా మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత రచయిత బండి నారాయణ స్వామి, రాయలసీమ కార్మిక కర్షక సంఘ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, రచయిత రాయలసీమ మహాసభ అధ్యక్షులు శాంతి నారాయణ, హైకోర్టు న్యాయవాది శివారెడ్డి, కుందు పోరాట సమితి అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ఉత్తరాంధ్ర పోరాట సమితి అధ్యక్షులు రాజగౌడ్, నేషనల్ కాపు ఫ్రంట్ అధ్యక్షులు నరహరిశెట్టి శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కొణిజేటి రమేష్, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫ్రంట్ నేత ఎంఆర్ఎన్ వర్మ తదితరులు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్ స్వాతి, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు సభా వేదిక దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం ఈ యొక్క ఫ్లెక్సీకి సంబంధించి మనం చూస్తే జై రాయలసీమ అనేటువంటి నినాదంతో రాయలసీమకు సంబంధించినటువంటి ఆ యొక్క చిత్రపటాన్ని మనం చూస్తున్నాము. రెండు చేతులతో పదవి పట్టుకున్నటువంటి రాయలసీమ జిల్లాలు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించిన చిత్రపటాన్ని ప్రధానంగా చూపిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ రాయలసీమ మనోగతం రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నిర్వాహకులు ఇక్కడ ఉన్నారు. అండి, మీ యొక్క ఈ సభ యొక్క లక్ష్యం ఏంటి, క్లుప్తంగా చెప్పండి. అంటే నూతనంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఒక చట్టాన్ని తీసుకొస్తానని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఆ చట్టంలో రాష్ట్రాభివృద్ధికి కానీ ప్రాంతాల మధ్య సమన్వయం కానీ ప్రాంతాల మధ్య సమన్వయం చేసుకుంటూ రాయలసీమ అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందో ఆ చట్టంలో ఎలాంటి వివాదాలు లేకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఏ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతినకుండా మూడు ప్రాంతాల యొక్క సమగ్రాభివృద్ధి ఉండేదిగా ఆ చట్టంలో ఉండడం కోసం ఏ అంశాలు ఉంటాయో, ఏ అంశాలు ఉంటే బాగుంటుందో ఆ విషయాలు ప్రపంచానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీల ముందు ఉంచడం ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే మీరు వక్తలు వాళ్ళ అభిప్రాయం చెప్పాలనా, లేదు మీరు ఇప్పటివరకు వ్యక్తిగతంగా మీరు ఏమనుకుంటున్నారు, ఏం కావాలని? అంటే రాయలసీమ మేధావుల ఫోరంగా ఈ సమావేశాన్ని, ఈ సభను కోఆర్డినేట్ చేస్తున్నాం. రాయలసీమ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు ముందుకు వచ్చారు. అందువల్ల ఆ వేదిక ఆ పేరు పెట్టాం. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది, రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగా ఉంది కాబట్టి రాజధాని ఏదైతే రాష్ట్రంలో ఉంటుందో ఆ రాజధానిలో సింహ భాగం లేదా ప్రథమ వాటా రాయలసీమకి ఇవ్వాలి. నూతన బిల్లులో ఆ విషయాలు ప్రథమ వాటా అంటే ఏంటి? రాయలసీమలో ఏదైతే రాజధానిలో కీలక భాగాలు ఉంటాయో, అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా కీలకమైన విభాగాలు, ఉదాహరణకు ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి, దేవాదాయ శాఖ కమిషనరేట్ పెట్టచ్చు, కడపలో మైనారిటీకి సంబంధించిన పెట్టచ్చు, కర్నూలులో కృష్ణా యాజమాని బోర్డు పెట్టచ్చు, గోదావరి జిల్లాలో ఫిషరీస్ డిపార్ట్మెంట్, అట్లా ఆయా ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా డిపార్ట్మెంట్ని విడగొట్టి ఖచ్చితంగా ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేస్తే సమగ్రతకు ఉంటుంది. ఆ యాంగిల్ ప్రజెంట్ చేయదలుచుకున్నాం. అంటే ప్రతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా డిస్కషన్, సచివాలయం, గ్రామ సచివాలయంలో అన్ని చర్చ జరుగుతుంది, అక్కడ అన్ని సాల్వ్ చేస్తారు. అలా గ్రామ సచివాలయంలోనే అన్ని అందుబాటులో ఉండేటప్పుడు మీరు చెప్పినట్టు ఒక్కొక్క ఆఫీసు ఒక్కొక్క చోటుకి, దేవాదాయ శాఖ అంటే రాష్ట్రంలో అక్కడెక్కడో ఉత్తరాంధ్రలో ఉండే వాళ్ళు దేవాదాయ శాఖ ఏమైనా పని పడితే తిరుపతికి రావాలా? అది ఎట్లా సాధ్యమవుతుంది? అది కరెక్ట్ అంటారా? అది ప్రజలకు సౌకర్యమా? దానివల్ల రాయలసీమకు ఉపయోగం, ఇప్పుడు మీరు చెప్పారు దేవాదాయ శాఖ కార్యాలయము ఇక్కడ పెడతారు, దానివల్ల రాయలసీమకి ఏం ఉపయోగం ఉంటుంది? ప్రాథమికమైన అంశం ఏంటంటే నాకు వయసు 40 సంవత్సరాలు, నా 30 ఏళ్ల సర్వీసులో నేను హైదరాబాద్ సెక్రటరీకి పోలా. కాబట్టి 195 మంది ప్రజలకు గ్రామ సచివాలయాలు, మహా అంటే మండల కేంద్రాలే ప్రథమ సమస్యగా ఉంటాయి, ప్రాథమిక అవసరాలు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. దేవాదాయ శాఖకు సంబంధించిన కార్యాలయము తిరుపతిలో పెడితే రాయలసీమకు వచ్చే లాభం ఏంటి? నేరుగా దానికి సమాధానం దానికే చెప్తున్నా, రాష్ట్ర కార్యాలయాలతో ప్రజలకు నేరుగా సంబంధాలు 90% ఉండదు. ఆయా సంబంధాలు ఉండేవాళ్ళు ఉంటారు, మీకు లేకపోవచ్చు, ఆయా సంబంధాలు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంత దూరం దేవాదాయ శాఖ కోసం ఉత్తరాంధ్రకి నుంచి ఇక్కడి వరకు ఎలా వస్తారు? ఏ శాఖ కార్యాలయం ఎక్కడ పెట్టినా చాలా పరిమితమైన సంఖ్యలో ఉన్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు మాకు తిరుపతికి రావడానికి వాళ్ళకి రాయలసీమకు అభివృద్ధికి ఎలా భాగం అవుతుందనే ప్రశ్న కరెక్ట్ గా అర్థం చేసుకోలేదు మీరు. దేవాదాయ శాఖ కార్యాలయం తిరుపతిలో పెడితే అది ఈ యొక్క రాయలసీమ అభివృద్ధికి, స్పష్టంగా మీరు చెప్పారు రాయలసీమ అభివృద్ధి అన్నారు. దేవాదాయ శాఖ కార్యాలయం ఇక్కడ ఉంటే రాయలసీమ అభివృద్ధి అనే పదం నేను క్లియర్ గా చెప్తున్నా, అది ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఒక స్టేట్ లెవెల్ ఫోకస్ ఉన్న కార్యాలయాలు ఎక్కడుంటే
ఫోకస్ అలా ఉంటుంది. ఉదాహరణ దేవాదాయ కమిషనర్ ఇక్కడ ఉంటారు, ఒక కమిషనర్ ఉంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఒక 100 మంది సిబ్బంది ఉంటారు. ఇది ఇట్లాంటి ఒక కార్యాలయం వస్తే దీని చుట్టూ డెవలప్‌మెంట్ కి ఫోకస్ కాదా? ఒక తిరుపతికి కృష్ణాయర్మని జాయింట్ కమిషనర్ ఎండోమెంట్ ఇక్కడ ఉంది, ఏమ ఉపయోగం ఉంది? ఇక్కడ ఈ పరిపాలన చేసుకుంటారు తప్ప. సార్, నేను చెప్పేది అర్థం చేసుకోండి. రాయలసీమ మొత్తం నాలుగు ఒడిసి పట్టినటువంటి నాలుగు జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో కూడా ఇక్కడ దేవాదాయ శాఖ ఉంటే కడపకి ఏం లాభం, అనంతపురంకి ఏం లాభం, కర్నూలుకి ఏం లాభం? ఏ కార్యాలయం కూడా మొత్తాన్ని అడ్రస్ చేయదు. ప్రతి కార్యాలయాన్ని ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలు అన్నాం, అది కర్నూలు డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. మైనర్ ఒక 2000 మంది సిబ్బంది వస్తే అది ఆ ప్రాంత సిబ్బంది అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేవాళ్లే ఉంటారు కదా, అర్థం చేసుకోండి. 2000 మంది ఉండరు, దేవాదాయ శాఖలో 2000 మంది ఉండరు, ఒక 50 మంది ఉంటే ఎక్కువ. ఇప్పుడు ఈ ప్రశ్న మీరు నేను అమరావతిలో అడుగుండాలి, నాకు వినపడలేదు. మీరు ఇంకోసారి ఒకటి నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏమన్నారు అంటే రాయలసీమకు సంబంధించి ఏది అంటే మీకు నిర్వాహకులకు సంబంధించి ఒక క్లారిటీతో ప్రభుత్వానికి క్లారిటీ చెప్పే మాట చెప్తున్నారు అంటే మీకు చాలా క్లారిటీ ఉండాలి కదా. నాకు స్పష్టమైన క్లారిటీ ఉంది. ఒకటి, ప్రతి కార్యాలయం నాలుగు జిల్లాలను అడ్రస్ చేయదు. ఇట్లాంటి అనేక కార్యాలయాలు వస్తే దాని గురించి మీరు చెప్పలేకపోతున్నారు. ఇంకేం కావాలనుకుంటున్నారు? మాకు చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్ర రాజధాని చర్చ అయినప్పుడు రాజధానిలో వాటా అడుగుతున్నాం. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాష్ట్రానికి వచ్చేదాన్ని కర్నూలులో పెట్టమంటున్నాం. శ్రీశైలం డ్యాంకి సంబంధించి ఎగువ భాగాన సిద్ధేశ్వరం కట్టమంటున్నాం. గుండ్రేవల ప్రాజెక్టు కావాలి. తిరుపతి, హిందూపురం అటు బెంగళూరు, చెన్నైలో ఐటీ కేంద్రాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఐటీ కేంద్రాలుగా ఈ ప్రాంతాలు ప్రకటించాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే నూతన నగరం ఈ రాష్ట్రానికి వైబిలిటీ కాదు. నూతన నగరం మీద ఫోకస్ పెట్టకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పాలన ప్రాధాన్యతలు ఉండాలని మా డిమాండ్. అభివృద్ధిలో ఈ విధంగా మీరు అడిగింది బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఇక్కడికి వస్తుంది అనుకుంటాం, పోయింది. ఇప్పుడు అసెంబ్లీ కావచ్చు, లేదు సెక్రటరీ కావచ్చు, ఎక్కడ ఉండాలి? అమరావతిలో ఉండాలనా, లేదు విశాఖపట్నంలో ఉండాలనా? అమరావతి విశాఖపట్నం ఇప్పుడు రెస్ట్ కాదు, మూడు అది కదా. మీరు క్లారిటీ ఇవ్వాలి, ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చేటువంటి మీటింగ్ పెడుతున్నారు, మీకు క్లారిటీ ఉండాలి కదా. ఎక్కడ పెట్టాలి? స్పష్టమైన క్లారిటీ ఉంది. ఎక్కడ పెట్టాలి? వాటట్ కాదు. ఇప్పుడు నూతన బిల్లు ఒకటి పెట్టే ప్రభుత్వంలో రాజధానిలోని కీలక విభాగాలు ఒక్కొక్క చోట ఒక చోట పెట్టమనేది మా ప్రాథమిక డిమాండ్. ఆ విషయాలు పరిశీలించే క్రమంలో ప్రభుత్వం వేసే కమిషన్ ముందు స్పెసిఫిక్ గా ఏ కార్యాలయం ఎలా ఉంటే మీకు ఇప్పుడు ఇంత పెద్ద సభ పెడుతున్నారు, క్లారిటీ లేకుండా ఒక అడుగేస్తే సంకల్పమే లేనప్పుడు దారి ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? మా క్లారిటీ చాలా స్పష్టంగా ఉంది. మీరు విశాఖపట్నానికి రాయలసీమకు తగాదా పెట్టి అమరావతికి సహాయం చేసే రాజకీయాలు మీరు చేస్తే దానికి లొంగే దర్శనం మేము లేము. మీరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆరోపణలు చేయొద్దండి. నేను అడిగిన దానికి క్లారిటీ మీ దగ్గర లేదు. మీ దగ్గర క్లారిటీ ఉంటే నేను అంగీకరించాను అభివృద్ధికి సంబంధించింది, కానీ మమ్మల్ని తగాదా పెట్టే పని మీరు చేస్తున్నారని నేను అభియోగిస్తే బాగుండదు కదా. అట్లా అది పద్ధతి కాదు. నేను క్లారిటీ ఉంటే మీరు చేసే పనికి ప్రయోజనం ఉంటుందని చెప్తున్నాను. మీరు తగాదా అనే మాట దయచేసి చెప్పండి. మొత్తం క్లారిటీ ఉంది. ప్రధానంగా కొన్ని మీడియా ఛానల్స్ కానీ కొన్ని రాజకీయ పార్టీ, మీరు రాజకీయ నాయకులాగా మాట్లాడద్దండి సార్.